sound. ఓకే సార్, మీ పేరు సార్? నా పేరు పిసి అప్పారావు, ఆంధ్రప్రదేశ్ మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్ ఆపరేటర్స్ అధ్యక్షులు. ఈరోజు ఫిషింగ్ హార్బర్లో ఒక చిన్న డిస్టర్బెన్స్ ఏర్పడ్డది. ఆ డిస్టర్బెన్స్ అనేది మీకు మూలంగా కొన్ని విషయాలు చెప్పాలి. మొదట్లోనూ ఈ ఫిషింగ్ హార్బర్లో స్పీడ్ బోట్ వేసేటప్పుడే 3 సార్లు క్రితం జనరల్ బాడీ మీటింగ్ చేసి భవిష్యత్తులో ఈ బోట్ల మీద ఇబ్బందులు అవుతాయి, రాను మిగతా రాష్ట్రాలు కూడా సంపద బాగా తగ్గిపోయింది, కాబట్టి మనం కూడా ఇలా చేసుకుంటే నష్టం వాటాలు చెప్పుకుంటున్నాం. వాళ్ళు ఆ టైంలో ఏ కాలం చేశారు, కాలం గతించిన కొద్ది కూడా రాను ఈ ఫిషింగ్ దగ్గర క్యాచ్ బాగా తగ్గడం వల్ల చేయడం వల్ల మిగతా బోర్డుకి ఫిషింగ్గా చాలా ఇబ్బంది పడుతున్నారు. కాకపోతే వీళ్ళు కొంతమంది ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్లో కొంతమంది అసత్యాలు మాట్లాడుతున్నారు, అవన్నీ అది కరెక్ట్ కాదు. దేశంలో మనకు ఉండే కాంటినెంటల్ సెల్ఫ్ అంటే ఒక పెద్ద ఫిషింగ్ ఏరియా. ఆ ఏరియాలో గోవా, గుజరాత్ అలాంటి రాష్ట్రాల్లో కూడా ఈ ఫిషింగ్ బాగా అడుగడిపోయింది హై పవర్ ఇంజిన్స్ వాడడం వల్ల. ఇక్కడ కూడా ఇదే పరిస్థితి ఏర్పడుతున్న ఉద్దేశంతో మేము ముందు జాగ్రత్తగా భవిష్యత్తులోనూ ఈ మత్స్యకార కుటుంబాలని ఈ మత్స్య పెద్ద నిలబెట్టిన ఉద్దేశంతో ఇది రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా చేస్తున్న పేపర్స్ కూడా మేము చూపిస్తాం. మనం మేము కమిషన్ ఫిక్స్ చేసి చంద్రబాబు నాయుడు కలిసేటప్పుడు రాష్ట్రం నుండి అన్ని సంఘాల వాళ్ళు కూడా ముక్త కంతంతో సంతకాలు చేసి ఏకగ్రీవ తీర్మానం చేసుకుని ఆ యొక్క రిపోర్ట్ కూడా చంద్రబాబు నాయుడు గారు చేయబడి జరిగింది. కాకపోతే ఇక్కడ కొంతమంది మనుషులు ఈ స్పీడ్ ప్రభుత్వం ఏమంటుంది హై స్పీడ్ ఇంజిన్ ఈరోజు మాట చెప్తున్నారు. మహారాష్ట్ర మన తమిళనాడులోనూ 240 హార్స్పవర్కి పర్మిషన్ ఇచ్చిందండి. దాని కూడా తమిళనాడు గవర్నమెంట్ జీవన అది ఉంది. 240 హార్స్పవర్ ఎక్కడ 24 మీటర్ల పొడవు ఉండే బోటుకి వెయ్యాలి తప్ప చిన్న బోటుకి వేయకూడదు. మరి వీళ్ళ బోట్లు అనేవి 15 16 మీటర్లు ఉన్నాయి. మరి 15 16 మీటర్లకి నువ్వు 240 హార్స్పవర్ వేసి ఫిషింగ్ ఎలా చేస్తారు? ఫిషింగ్ ఎలా చేస్తారు? అది మీకు కూడా తెలుసు. మీరేం చేస్తారంటే మిగతా వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టి మీరు ఆర్థికంగా లాభం పొందాలని చూస్తాం తప్ప అది మాత్రం సమాజంలో మంచిది కాదు. ప్రతి ఒక్కరు ఒకలాగా ఉండాలి. కాబట్టి స్పీడ్ బోట్ల తరగతి యజమాని అందరికి కోరేది మీరు ఇమీడియట్గా బోట్లు కాకుండా మీరు డైవర్ట్ ఫిషింగ్ ఉన్నాయి. మీరు ప్రభుత్వ పొరవ నుంచి రాయితీ తీశారు గిల్నాక్ లైన్, గిల్నాక్ ఓల్ లైన్, టూనా లాంగ్ లైన్. ఆ టూనా లాంగ్ నుంచి గిల్నాక్కి ప్రభుత్వం ఈరోజు ఎంకరేజ్మెంట్ చేస్తుంది. ఆ ఒక పరికరాలు మీరు సబ్సిడీ మీద తీసుకొని ఆ ఒక్క వేట ఆ టైప్ ఆఫ్ వేట ఆడకుండా చిన్న బోట్లు చిన్న చక్క బోట్లు వాళ్ళు యాడ్ చేసే ఏరియాలో మీతో కాల్నేట్ అంటే వలయేసి లాక్కెళ్ళడం వల్ల నష్టం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా మీరు ఈ యొక్క ఆలోచన మానుకొని సమాజంలో 10 మందితో కలిసి వచ్చేటట్టుగా ఆ స్పీడ్ బోర్డు కనుక మీరు కావాలని ఎలాపలో టైం తీసుకుని డిపార్ట్మెంట్ చెప్పుకొని ఈలోగా మీరు వేరే డైవర్స్ ఫుడ్ ఫిషింగ్ అంటే గిల్నట్ కానీ టోనా లాంగ్ లైన్ కానీ వెళ్తే బాగుంటుంది నా తరగతి అది. తర్వాత ఇప్పుడు కూడా నేను ఫిషింగ్ హార్బర్లను శాంతియుతంగా జరగాలి అనే ఆలోచనతో ఉన్నాం. మీరేంటంటే అసోసియేషన్ దగ్గరికి వెళ్తే అసోసియేషన్ వాళ్ళు మమ్మల్ని కంపల్సరిగా ఇంజిన్ ఉండడం నష్టం అవుతుందని చెప్తున్న ఉద్దేశం తోటి అసోసియేషన్ మెంబర్గా ఉంది కూడా మీరు అసోసియేషన్ రాకుండా మీరు సెపరేట్గా సెల్ మీటింగ్లు ఇవన్నీ పెట్టి ప్రజల్లో నేను ఏర్పడిన ఆందోళన క్రియేట్ చేయడం మంచిది కాదని తెలియజేస్తున్నాను. తర్వాత ఇంకో విషయం సార్ ఇప్పుడే